करोना व्याधि నివారించేందుకు ఆశా వర్కర్లు కీలకంగా పనిచేస్తున్నారు। ఉమ్మడి వరంగల్లో ఇంటింటికి సర్వే చేస్తూ కరోనా లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని అధికారులకు అందజేస్తున్నారు। ఇతర జబ్బుల వివరాలు సేకరిస్తున్న ఆశా వర్కర్లతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు। తో చెలగాటమాడుతున్నటువంటి కరోనా వైరస్ ను నివారించడంలో ఆశా వర్కర్లది కీలక పాత్ర ఉంది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా వ్యాధిని అరికట్టడంలో దాదాపు ఆశా వర్కర్ల చేత ప్రతి గ్రామంలో ఎలాంటి అనారోగ్య సమస్యలను కూడా సమాచారం తెలుసుకొని వాళ్ళకు తగిన చికిత్స ఏర్పాటు చేసి విధంగా చర్యలు తీసుకుంటుంది। ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 34 కరోనా పాజిటివ్ కేసులు చాలా మంది క్వారంటైన్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇళ్ళలకు వెళ్ళినటువంటి వ్యక్తులలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది అదే విధంగా పోలీసులు పారిశుద్ధ కార్మికులు ఇలాంటి క్రమం లోపల ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో అదే విధంగా నగరములో సైతం ప్రతి ఇంటిని సర్వే చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని తెలుసుకోవడంలో ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు। వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటికే 27 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 24 మంది వాళ్ళు నెగటివ్ రిపోర్ట్ వచ్చి ఇంటికొచ్చారు। 23 మంది నెగటివ్ రిపోర్ట్ వచ్చి ఇంటికొచ్చారు। మిగతా 4 పాజిటివ్ కేసులు ఉన్నారు। ఈ మధ్య కాలంలోనే ఇద్దరు చిన్నారులకు కూడా 13 ఏళ్ల వయసు ఉన్నటువంటి చిన్నారులకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది। ఈ పరిస్థితుల్లో అసలు ఆశా వర్కర్ల యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎలా సర్వే చేస్తున్నారు మనం అడిగి తెలుసుకుంటాం। చెప్పండి అమ్మా, మీ పేరేంటి, అసలు మీరు మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? నా పేరు కవిత, పి కవిత, మేము హారపల్లి గ్రామం, పిఎస్సి పైడిపల్లి। మేము డోర్ టు డోర్ అంటే ఇతర దేశాల నుండి వచ్చిన వారి కోసం వెళ్తు ఇట్లా మేడం ఏఎన్ఎం వాళ్ళ మేము ఆశా వర్కర్ని బృందంలాగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నాము। ఆ సర్వేలో ఇటలీ నుండి వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాము, అది పూణే నుండి వచ్చిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ నుండి సలహాలు తీసుకున్నాము, మీరు ఏ విధంగా ఉన్నారు ఏంటి అని తెలుసుకుంటే మాకు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పటి వరకు అయితే మేము బాగానే ఉన్నాము అని చెప్పారు। ఓకే, అంటే మీరు ఇంటింటికి వెళ్తున్నారు, అంటే ఈ యొక్క కరోనా వ్యాధి లక్షణాలే కాకుండా ఇతర విషయాలను మీరు ఏ విధంగా మీరు వైద్యాధికారులకు సమాచారం ఇస్తున్నారు? దగ్గు ఉన్నా జలుబు ఉన్నా మీకేమైనా ప్రాబ్లం ఉన్నా మా సిస్టర్ దగ్గరికి రండి, మేము అన్ని టాబ్లెట్లు ఇప్పిస్తామని చెప్తున్నాం సార్। అమ్మ చెప్పండి, అంటే చాలా మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు గ్రామాలలోకి వస్తారు కదా, జ్వరము దగ్గు జలుబు ఉంటే ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని చెప్తున్నారు, మీ ప్రాంతాలలో ప్రజలతోటి ఏం చెప్తున్నారు మీరు? మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, దగ్గు సర్ది మూసలో శ్వాసలో ఇబ్బంది ఉన్నా తలనొప్పి ఉన్నా ఇలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మాకు ఆరోగ్య బృందానికి తెలియజేస్తాం, ఏఎన్ఎం వాళ్ళకి తెలియజేసి మిమ్మల్ని హాస్పిటల్ పంపించడానికి ముందడుగేస్తాం। మళ్ళీ ఒకటి బయటికి రావద్దు, మీరు అందరిలో ఇంట్లోనే ఉండాలి, ప్రతిదీ ఇంట్లోనే ఉండి అన్నీ చేసుకోవాలి, మళ్ళీ బయటికి రాకుంటుండండి, చేతులు కడుక్కొని మరీ అన్నం తినాలి, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్నానాలు చేసి లోపలికి పోవాలి, ఎవరు బయట నుంచి వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు కూడా బయటికి వెళ్ళొద్దు, అత్యవసర సమయంలో మాత్రమే ప్రతిదీ ఏదన్నా అవసరం ఉన్న పనికి మాత్రమే బయటికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది। ఓకే అమ్మ చెప్పండి, అంటే మీరు వచ్చేటువంటి కేసుల్ని వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి కేసుల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు నేను ఏఎన్ఎం సిస్టర్ని, ఆరపల్లి సెకండ్ ఏఎన్ఎం, పైడిపల్లి పిఎస్సి। ఇప్పుడు మా ఆశల ద్వారా మేము సర్వే చేస్తున్నాము, హౌస్ టు హౌస్ సర్వే, మనకు ఆరపల్లికి ఇక్కడికి ఇటలీ నుంచి వెళ్ళి ఒక అబ్బాయి వచ్చారు, ఇటలీ నుండి ఒక అబ్బాయి వచ్చారు, అట్లాగే బయట బయట నుంచి వెళ్ళి ఇంకొక 4 వచ్చారు, వారిని ఫాలో అప్ యుఎస్ఏ నుంచి వెళ్ళి 4 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళందరినీ 14 డేస్గా 28 డేస్ మన క్వారంటైన్లో ఉంచుకున్నాము, వారిని రోజు మార్నింగ్ ఈవినింగ్ ఫాలో అప్ చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ హెల్త్ ఎడ్యుకేషన్ పర్సనలైజేషన్ గురించి అన్ని వాళ్ళకి మోటివేట్ చేయడము, మన క్వారంటైన్లో ఉంచుకొని వాళ్ళకి మంచి సజెషన్స్ ఇవ్వడము, అంటే హ్యాండ్ వాషింగ్ గురించి కానీ బయటికి ఎవరిని మీట్ అవ్వకుండా ఉండడానికి మంచి గ్యాప్నెస్ను అన్ని వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది। ఇప్పటివరకు అయితే ఆరిపేల నుంచి ఏమీ లేవు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు, ఇంకా ఏమైనా మీకు మామూలుగా కోల్డ్ ఫీవరు ఇంకేమైనా, ఇప్పుడు ఒక కోల్డ్ ఫీవరే కాకుండా హెడ్ఏక్ కాకుండా కూడా వామిటింగ్స్ మోషన్స్ ద్వారా కూడా కరోనా వ్యాధి బయటపడుతుంది, సో వాటితో ప్లస్ ఇవేమన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము మా మెడికల్ ఆఫీసర్స్కి ఎంజిఎంకి రిఫర్ చేయడానికి
ఇంకా దేనికైనా వెహికల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి, డాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో అందరూ మా ప్రజలు అయితే విల్లింగ్లోనే ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, అందరు బాగానే ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఇప్పటివరకు అంటే ప్రైవేటు హాస్పిటల్స్ ఏవి కూడా పనిచేయట్లేదు నిజంగా గ్రామీణ ప్రాంతాలలో. ఇది నగరంలో ఒకటో డివిజన్ అయినప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్స్ పిఎంపీ డాక్టర్స్ పనిచేయట్లేదు, ప్రైవేటు హాస్పిటల్స్ ఏవి తీయడం లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రి, అది ఏకైక ఆసుపత్రి మనకు గాంధీ దవాఖానా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడికి మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి మీరు సూచనలు చేస్తున్నారు, ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు మీరు ప్రజలకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? చిన్న చిన్న రుగుమతులకు అండి ఆశా వర్కర్లు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. సో చేస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే సబ్ సెంటర్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోమని ఇచ్చుకుంటూ మళ్ళీ హౌస్ టు హౌస్ కూడా మేము పంచుతున్నాము. వాళ్ళకు దగ్గు కానీ జలుబు కానీ సర్ది కానీ అట్లాంటి ఇప్పుడు ఎంజిఎం పోతే పెద్ద ప్రాబ్లం ఉంటేనే ఎంజిఎం పంపిస్తున్నాం. మైనర్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఇక్కడ సబ్ సెంటర్లోనే ఇస్తున్నాము. వాళ్ళకు కూడా ఈ శానిటైజ్ వాడమని చెప్పడము, మాస్కులు కట్టుకోమని చెప్పడము, వ్యక్తికి వ్యక్తి మధ్య గ్యాప్ ఉండమని చెప్పడం కూడా మేము హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తున్నాము. ప్లస్ డోర్ టు డోర్ ప్రతిరోజు సర్వే చేసి అలాగే మళ్ళీ బీపీ షుగర్ వాళ్ళకు కూడా బయటికి వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బీపీ షుగర్ కూడా మేము ఇంటికి తీసుకుపోయి ట్యాబ్లెట్ కూడా ఆశా వర్కర్లు ప్లస్ మేము కూడా పంచుతున్నామండి. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడకూడదనే మా ఉద్దేశం. అంటే ప్రధానంగా అంటే గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రెగ్నెన్సీ స్త్రీల పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు 5-6 నెలల్లో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీలు అందరూ మా దగ్గరకు వస్తున్నారు. మేము వాళ్ళకి హెల్త్ చెకప్ చేస్తున్నాము. మా డెలివరీస్కి ఉన్నటువంటి వాళ్ళను 102లో పంపిస్తున్నాము, 108 కూడా యూజ్ చేస్తున్నాము. డెలివరీకి ఉన్న వాళ్ళనే సీకేఎంఓ మిషన్ హాస్పిటల్కి పంపిస్తున్నాము. వాళ్ళు మిగతా ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ మా సబ్ సెంటర్కి వచ్చే చెకప్ చేయించుకుంటున్నారు వారం వారం. ఇది అంటే మొత్తానికైతే ఆశా వర్కర్స్ ప్రతి ఇంటిని సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం, ఏదైనా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లయితే ఎంజిఎం లాంటి ఆసుపత్రులకు తరలించడం, అదేవిధంగా ఎవరైనా అంటే సాధారణంగా బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా గతంలో లేని విధంగా వాళ్లకు మందుల్ని సరఫరా చేయడం, అది ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్ళడం, వృద్ధులకు కూడా సరైనటువంటి రక్షణ కల్పించడం, డెలివరీ కోసం వచ్చినటువంటి స్త్రీలకు 102 అదేవిధంగా 108 ద్వారా అది ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేటువంటి చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల వివరాలు, బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ వివరాలు, ఏదైనా దగ్గు జలుబు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలియపరిచి అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లయితే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంలో ఆశాలు అదేవిధంగా ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో జితేందర్, ప్రైమ్ 9 న్యూస్, వరంగల్.